ओम तत्सत् ओम सर्वदेवता स्वरूपुलैन श्री सद्गुरु परमात्मल योक्क समस्त देवतल योक्क महादिव्य पादपद्मములకు अनन्य भक्ति तो प्रणामములు अर्पिस्तू परिपूर्ण परब्रह्म स्वरूपులకు प्रियात्म बंधुलारा अमृत हृदयलारा अभिन्नात्म स्वरूपులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఈ రోజున భూలోక కైలాసం వైకుంఠం జ్ఞానక్షేత్రం ముక్తి క్షేత్రమైనటువంటి శ్రీ వ్యాసాశ్రమ ఆశ్రమములో ఇకుండేటువంటి భక్త దేవతలు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయాన్ని ఆత్మ సంయమ యోగము అని అంటారు 6వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేశారు పఠించారు అనగా చదివినారు దానిలో 29 30 31 32 4 శ్లోకాలలో జ్ఞానామృతాన్ని దివ్యామృతాన్ని మోక్షామృతాన్ని భగవంతుడు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అమృత విషయాలు వినటం మీ జీవితానికి ఒక వరం అన్నమాట అందుకని అందరూ కూడా చక్కగా ఏకాగ్రతగా విని మీరందరూ కూడా ధన్యులైపోవాలి ముక్తులైపోవాలి అనేది భగవంతుని యొక్క ఆశయం 29వ శ్లోకం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః మహనీయులు ఎలా ఉంటారు అనేది ఎలా ఉండాలో అనేది చెప్తున్నారు అన్నమాట మహనీయులు ఎట్లా ఉంటారని తెలుసుకొని మనం కూడా ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవాలి ఏం చెప్తున్నాడు భగవంతుడు సమదర్శనః మానవుడు సమదర్శనుడిగా తయారు కావాలి సమదర్శమ అంటే పరబ్రహ్మం అది అంతటా ఏకంగా పూర్ణంగా అచలంగా అసంగంగా ఉంటుందన్నమాట కాబట్టి తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అంతటా ఒకే ఒక పరమాత్మ ఉన్నది అనేటువంటి అనుభవానికి వస్తుందన్నమాట అలా అనుభవానికి వచ్చినటువంటి ఆ మహనీయుడు ఎదురుగుండా మనకు కనిపించేది నామరూపాలు ఈ ప్రతి నామరూపములో వారికి లోపల భగవంతుడు ఉన్నాడు పుష్పమాలలో ప్రతి పుష్పానికి లోపల దారం ఉన్నట్లుగా సర్వాంతర్యామిగా మన అందరిలో ఉన్నారన్నమాట చతుర్ముఖేంద్ర దేవేష్ మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అని మహావాక్యాల్లో మొదటి అమృత వాక్కు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం తెలియజేస్తున్నది చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడు అని అంటే 33 కోట్ల దేవతలకి ప్రభువుగా ఉండేటువంటి వాడు ఇంద్రుడు కాబట్టి దేవేషు దేవతల యందు మనుష్య మనుషుల యందు అశ్వ గుర్రముల యందు గవ గోవుల యందు ఆదిశ అంటే మిగిలిన సమస్త ప్రాణులకి లోపల భగవంతుడు ఒక్కడే ఉన్నాడు దాన్ని చైతన్యం అని అంటారు పరమాత్మ అంటారు పరబ్రహ్మము అని అంటారు అది అందరికీ లోపల ఒక్కటిగానే ఉంటుంది అందరిలో ఉండేది ఒక్కటే ఈ విధంగా ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహనీయుడు అందరిలో ఆ పరమాత్మనే చూస్తూ ఉంటాడు అన్నమాట అందరికి లోపల భగవంతుడు ఉన్నాడు అని అందరి లోపల ఆ పూర్ణమైనటువంటి భగవంతుడిని దర్శించుకుంటూ భావించుకుంటూ సేవించుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటాడు గాఢ నిద్రలో ఎలా హాయిగా ఉంటారో అలా మేలుకునుండా కూడా ఈ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు అలా హాయిగా ఉంటారు ఇప్పుడు ఒక పద్ధతి చెప్పాడు భగవంతుడు అందరిలో పూర్ణంగా ఏకంగా అచలంగా ఆనందంగా ఉండే భగవంతుని దర్శిస్తూ ఉంటాడు మహనీయుడు ఇంకొక పాయింట్ చెప్తున్నాడు పూర్ణమైనటువంటి పరమాత్మ తానే నేనే పూర్ణంగా ఉన్న పరబ్రహ్మమునని తెలుసుకుంటాడు గనుక ఈ పూర్ణమైన తనలోనే ఈ ప్రపంచం అంతా ఉన్నదన్నమాట మయ్యేవ సకలం జాతం నా నుండే ఈ సమస్తం పుడుతున్నది మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం నాలోనే ఉంటున్నది మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అద్వయమస్మ్యహం నాలోనే పుడుతున్నది నా నుండే పుడుతున్నది నాలోనే ఉంటున్నది నాలోనే లయమైపోతున్నది సముద్రంలో అలలు పుడుతున్నాయి సముద్రంలోనే ఉంటున్నాయి సముద్రంలోనే లయమైపోతున్నాయి అని మనకు తెలుసు అదే విధంగా ఈ ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ అనేటువంటి నా నుండే
పుడుతుంది, నాలోనే ఉన్నది, నాలోనే లయమైపోతుంది అని ఈ మహనీయుడు సమస్త ప్రాణులను తనలోనే చూసుకుంటాడు, తనకంటే అభిన్నంగా చూసుకుంటాడు అన్నమాట. కాబట్టి అభేద దర్శనం జ్ఞానం, అంతటా ఏకమైనటువంటి పరమాత్మని దర్శించటం, భావించటం, సేవించటం ఏదైతే ఉన్నదో అది చక్కగా జ్ఞానం. కో మోహ క శోక ఏకత్వం అనుపశ్యత. ఈ ఏకత్వాన్ని పూర్ణత్వాన్ని చక్కగా దర్శించేటువంటి మహనీయుడికి శోకం అంటే దుఃఖం ఉండదు, మోహం అంటే అజ్ఞానం ఉండదు. ఈ దేహేంద్రియాలను నేను నాది అని అనుకుంటమే మోహం అన్నమాట. ఇది ఉండదు, అజ్ఞానమో ఉండదు, మోహమో ఉండదు, దుఃఖమో ఉండదు. కాబట్టి ఈ విధంగా ఆ మహనీయుడు ప్రతి ప్రాణిలో భగవంతుడినే దర్శించుకుంటాడు, పూర్ణమైన తనలోనే అందరినీ దర్శించుకుంటూ ఉంటాడు. కాబట్టి కళ్ళు తెరిస్తే పూర్ణమైన పరమాత్మే అందరిలో కనిపిస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటే పూర్ణమైనటువంటి తన పరమాత్మ తన యొక్క స్వరూపమే గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆయనకి పూర్ణత్వమే గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్టి తత్వాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటాం, మరణ అనంతరం ముక్తులమైపోతాం, అంటే భగవంతుల్లో లీనమైపోయి భగవంతుడిగా ఉండిపోతాం అన్నమాట. లీనమటువంటి వ్యవహారానికి చెప్పటమే కానీ ఒక్కటిగా ఉండిపోతారన్నమాట. ఇక భగవంతుడు వేరు, నేను వేరు అనేది లేనే లేదు. ఆ పరబ్రహ్మం ఒక్కటే, అది ఏకం, దానికి అవయవాలు ఆకారాలు ఉండవు కనుక అది రెండుగా ఉండటానికి అవకాశమే లేదన్నమాట. ఈశ్వరుడు జీవుడని రెండుగా ఉండనే ఉండదు, అది ఒక్కటిగానే ఉంటుంది. అందుకని ఏకం అన్నారు. స్వగత భేదం లేని దాన్ని ఏకం అని అంటారు. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, శరీరంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, అలాగే ఈ లోపల ఉండే ఆత్మకి మాత్రం ఏ భేదమో ఉండదు. ఎందుకని అంటే ఆకార రహితంగా ఉంటుంది, ఆకారం లేనప్పుడు వికారాలు అవయవాలు ఏవి ఉండవన్నమాట. కాబట్టి ఇట్టి పరమాత్మని నేను అని చక్కగా సందేహరహితంగా తెలుసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనము కానీ దేహేంద్రియాలని నేను నాది అని తెలుసుకుంటున్నాం, ఇదే అధ్యాస. దీనివల్ల మనకి కలిగేది దుఃఖము, ఆవేదనలు, అశాంతులు ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. అందుకని ఈ అధ్యాసను వదిలించుకొని నేనై పరమాత్మ, నేనుగా ఉన్నటువంటి పరమాత్మని నేనుగా తెలుసుకోవాలి, అందరిగా ఉన్న పరమాత్మని అందరూ పరమాత్మని తెలుసుకోవాలి. ఈ విధంగా తనలో పూర్ణత్వాన్ని అందరిలో పూర్ణత్వాన్ని తెలుసుకుంటూ ఈ నామరూప సృష్టి అంతా కూడా నాకంటే భిన్నంగా లేదు అని తెలుసుకుంటాడు అన్నమాట. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు అక్కడ మనస్సు లేదు, మనస్సు ద్వారా ఏర్పడినటువంటి ప్రపంచమో లేదు. కాబట్టి రెండూ కూడా అధిష్టాన దృష్టిలో పరమాత్మ అనేటువంటి నాకంటే వేరుగా ఇంకా ఏమీ లేదు అని సర్వత్ర అద్వైత బ్రహ్మబుద్ధిం కురియాత్, సర్వత్ర పూర్ణమైనటువంటి బ్రహ్మ భావనలో లీనమైపోయి ఉంటాడు అన్నమాట. అందుకని ఆయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ పూర్ణత్వమే గోచరిస్తూ ఉంటుంది. అందుకని భావవృత్యాహి భావత్వం, శూన్యవృత్యాహి శూన్యత, బ్రహ్మవృత్యాహి పూర్ణత్వం, తథా పూర్ణత్వం అభ్యసే. భగవంతుడు చెప్తున్నాడు భావవృత్యాహి భావత్వం, మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో అటువంటి లాభాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. పరమాత్మ ఉన్నది అనేవాడికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది, పరమాత్మ లేదు అనేవాడు లేనివాడుగానే ఈ జనన మరణాల్లో తిరుగుతూ దుఃఖాలని అశాంతిని ఆవేదనని పొందుతూ ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. అందుకని భావవృత్యాహి భావత్వం, పూర్ణమైన పరమాత్మే నేను అని, అందరూ పూర్ణమైన పరమాత్మేనని చక్కగా భావించుకోవాలి. ఇలా భావించుకోవటానికి ఖర్చేమీ లేదు, శ్రమేమీ లేదు, హాయిగా భావించుకుంటూ ఆనందంగా ఉండాలన్నమాట. ఆ భావ శూన్య వృత్యాహి శూన్యత, దేవుడు లేడనుకున్న వాడు లేడుగానే ఉంటాడు, లేనివాడుగానే ఉండి జన్మరణాల్లో తిరుగుతుంటాడు. తథా పూర్ణత్వం అభ్యసే, పరమాత్మ పూర్ణుడు కాబట్టి ఈ పూర్ణత్వాన్ని అభ్యాసం చేయి, పూర్ణమైన పరబ్రహ్మమే నేను అని, సమస్త నామరూపాలకి ఆధారంగా ఉండే పూర్ణమైన పరబ్రహ్మమే నేను అని చక్కగా పూర్ణభావంలో ఉంటాడు ఈ మహనీయుడు అన్నమాట. అందుకని ఎప్పుడైతే దృఢంగా పరబ్రహ్మం నేను, ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు నావి కాదని తెలుసుకుంటాడో వాటి ప్రభావం ఇక మన మీద పోతుంది అన్నమాట. అది నేను
ఆ మనసు నా అనాది ఆ మనసు నేనే అనుకున్నప్పుడు అది జీవుల్ని అష్ట కష్టాలు పెడుతుంది అన్నమాట అది నేను కాదు నాది కాదు నేను పరబ్రహ్మమే వీటన్నిటికంటే విలక్షణంగా ఉన్న పరమాత్మ నేను అని దృఢంగా తెలుసుకున్నప్పుడు ఈ భ్రాంతులన్నీ పోయి సర్వే సర్వత్ర బ్రహ్మ భావనలో ఊరలాడుతూ ఉంటాడన్నమాట అందుకని ఈ మహనీయుడు తనలో పూర్ణత్వాన్ని అంతటా పూర్ణత్వాన్ని అందరిలో పూర్ణత్వాన్ని చూసుకుంటూ హాయిగా ఆనందంగా తృప్తిగా శాంతిగా ఉంటాడన్నమాట ఇంకా విషయాన్ని చెప్తున్నాడు భగవంతుడు మరొక శ్లోకంలో యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి సకల భూతములందు నన్ను చూచుతున్నాడో ఎవరైతే అటువంటి వాడు సకల భూత సముదాయమును నాయందు చూచుతున్నాడో ఇంకొక పద్ధతిలో చెప్పిన దాన్ని మరొక పద్ధతిలో చెప్తున్నాడు సర్వభూతాలలో భగవంతుడిని చూస్తున్నాడు ఆ భగవంతుడిలో అందరినీ చూస్తున్నాడు మొదట ఏం చెప్పాడు తానే అందరిలో తన పూర్ణుడు కాబట్టి తననే అందరిలో చూసుకుంటాడు తనలోనే అన్నీ చూసుకుంటాడు అన్నమాట అదే విషయాన్ని కొంచెం మార్పు చేసి ఆ అందరిలో భగవంతుడిని చూస్తాడు భగవంతుడిలో అందరినీ చూసుకుంటాడు ఆ భగవంతుడు నేనే ఇక ఊనే మాటలతో చెప్పాడే కానీ అర్థం ఆ పై శ్లోకం ఈ శ్లోకాలది ఒక్కటే ఎప్పుడైతే ఈ విధంగా చూస్తూ ఉంటాడో ఆ భగవంతుడు ఈయన్ని చూసుకుంటూ ఉంటాడు ఈయన పరమాత్మను చూసుకుంటూ ఉంటాడు ఇక భగవంతుడు ఈయన్ని మరవడు ఈయన భగవంతుడిని మరవడు పరమాత్మను మరిచిపోవటమే మాయ పరమాత్మను మరవకుండా ఉండటమే జ్ఞానము అదే మోక్షం కాబట్టి అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధేచ నువ్వు అర్జున యుద్ధం చేస్తున్నా కూడా సర్వకాల సర్వావస్థలలో నన్ను మరవకుండా నువ్వు యుద్ధం చేయి అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా భోజనం చేసేటప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకొని 15 అధ్యాయం చదివిన తరువాత చేతిలోకి నీళ్లు తీసుకొని ఔపాసన అంటారు 3 సార్లు ఈ శ్లోకం చదివి ఆ పళ్ళెం చుట్టూ తిప్పి పళ్ళెమైతే పళ్ళెం ఇస్త్ర అయితే ఇస్త్ర ఏదైతే అది ఆ తీర్థాన్ని కళ్ళు మూసుకుని లోపలికి తీసుకొని తర్వాత భోంచేస్తారు ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే ఈ ఆహారము పరబ్రహ్మమే నీవు పరబ్రహ్మమే ఆ ప్లేటు పరబ్రహ్మమే తినిపించే చెయ్యి పరబ్రహ్మమే తినటము పరబ్రహ్మమే ప్రపంచమంతా పరబ్రహ్మ అనే భావనతో చక్కగా మనం భోంచేసినట్లయితే మంచి మనస్సుగా తయారయ్యి సర్వమిదమహంచ బ్రహ్మైవ భవతి నేను ఇది అంతా కూడా పరమాత్మమయం అనేటువంటి హై లెవెల్కి వెళ్ళిపోతాడు అన్నమాట ఇంకా అక్కడిక దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమే జగత్ ఎప్పుడైతే మనసుని ఈ విధంగా అంతఃకరణ వృత్తిని ఈ విధంగా బ్రహ్మాకారంగా మార్చుకుంటాడో అప్పుడు సృష్టి అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఆయనకి పరమాత్మగానే దర్శనమిస్తూ ఉంటుంది ఏ ప్రాణిని చూసినా కూడా సోహం సోహం మన అమ్మకడుపులో ఉండగానే భగవంతుడు మనకి శ్వాసనిచ్చాడు ఆ శ్వాస ఏమంటుంది సోహం పీల్చేటప్పుడు సో ఊలేటప్పుడు హం దాని పదవిభాగం చేస్తే సహ అహం అహం నేను సహా పరమాత్మని ఏ పరమాత్మ అంటే నిర్గుణ పరమాత్మని నేను అనేటువంటి భావంతో ఆ శ్వాస మీద దృష్టి పెడతాడు కనుక వేటి చూసిన ప్రతి ప్రాణిలో నుంచి సోహం 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 పరమాత్మ నేను అని ప్రతి ప్రాణి మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అందరినీ పరమాత్మగా భావిస్తామో ప్రతి ప్రాణిలోండే ఆ భగవంతుడికి మన మీద కృప కలిగి చక్కగా ఇంకెవరో మనకి అపకారం చేయరు అన్నమాట ఈ విధంగా ఆ హై లెవెల్కి మనం వెళ్ళిపోవాలి అనే విషయాన్ని భగవంతుడు ఈ 2వ శ్లోకంలో అంటే 30వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు ఇంకా 31వ శ్లోకంలో చెప్తున్నాడు సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే అందరిలో ఒకే పరమాత్మ ఉన్నది అనేటువంటి దృఢ నిశ్చయం కలిగినటువంటి ఆ మహాత్ముడు ఎలా ఉన్నా నాయందున్నవాడే అంటున్నాడు ఎలా ఉన్నా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండొచ్చు
గృహస్థుడిగా ఉండొచ్చు, వానప్రస్థుడిగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు, మాతృదేవిగా ఉండొచ్చు, అయ్యగారిగా ఉండొచ్చు, పిల్లవాడిగా ఉండొచ్చు. ఎలా ఉండా కూడా ఆయనకి భగవద్భావన ఉండాడు గనుక భగవంతునిందు ఉన్నవాడే అవుతున్నాడు. కానీ ఇంకా వేరేగా ఆయన ఉండాడు. ఆ విధంగా ఇంకా ఏదైనా ఆయన ఏదైనా లోకోపకార కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, ఒకవేళ చేయనప్పటికీ కూడా ఆయన నాయందు ఉన్నవాడే, నేనుగానే ఉన్నవాడు, ఇంకా భేదం అనేది కించిత్ కూడా లేనే లేదు అని భగవంతుడు ఈ శ్లోకంలో 31వ శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఇటువంటి విషయాలను తెలుసుకొని జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకోవాలి అనంటే ఏముండాలి అనంటే అభ్యాసము, వైరాగ్యము. గురుగా చెప్పిన ప్రకారంగా సాధన చేయటం అభ్యాసం. ఈ ప్రపంచ విషయాలు ఇవన్నీ కూడా దుఃఖ మిశ్రితాలు, ఆది అంతము కలిగినటువంటివి అని భగవంతుడే దుఃఖాలయం అశాశ్వతం అని ప్రపంచానికి రెండు పేర్లు పెట్టాడు. అందుకని ఈ దుఃఖాలు అని ఎవరికి ఇష్టం కాదు గనుక దీని యందు వైరాగ్యం చాలు. ఎన్నో జన్మల్లో ఎన్నో అయిపోయినాయి, ఇంకా చాలు 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 అని ఈ ప్రపంచ వ్యామోహాలకి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలన్నమాట. అందుకనే మన మలయాళ స్వామివారు అన్నారు, మరి భోగాలను మేము వదలలేదు, అవే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినాయి అని ధీమాగా ధీరత్వంగా చెప్పారన్నమాట. ఇట్లా చెప్పినారు ప్రపంచంలో ఇంకెవరో లేరు, మన ఏకైక మలయాళ స్వాముల వారే అన్నమాట. అందుకని వారికి వారే సాటి, సూర్యభగవానుడికి సూర్యభగవానుడే సాటి అన్నట్లుగా ఆ విధంగా అటువంటి మహనీయులు మన మలయాళ స్వాముల వారు. అందుకనే చిన్ననాడు కొద్దిగా దోగాడే పాగుతూ ఉంటారు కదా పిల్లలు, ఆ సమయంలో వారి మాతృదేవి గారు నొట్టి అమ్మ అంటారు. అక్కడ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెన్స్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు పొడుపు మీద పడుకోబెడితే జరిగి జరిగి కిందకు వచ్చేసి ఒట్టి నేల మీద పడుకునేవారు అన్నమాట. అట్లా అనేక సార్లు జరగటం వలన వారి అమ్మగారికి ఆశ్చర్యం కలిగి తల్లిదండ్రులు జ్యోతిష్కుని పిలిపి చూపిస్తే, అమ్మా మీరు గొప్ప అదృష్టవంతులు, ఒక అవతార పురుషుణ్ణి, ఒక మహాత్ముణ్ణి కన్నారమ్మా, ఇక ఈయన మీ బిడ్డ కాదు, దూరంగా వెళ్ళిపోయి అక్కడ లోకోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఎనలేని కీర్తిని ప్రతిష్టను సంపాదిస్తారు, ఇటువంటి బిడ్డను కన్నందుకు మీ వంశంలో కోటి తరాల వాళ్ళు తరించిపోతారు, మన వంశంలో ఒక్కరు సన్యాసి అయినట్లయితే కోటి తరాల వారు తరించిపోతారు అని శాస్త్ర ప్రమాణం అన్నమాట. అందుకని ఆ విధంగా చిన్ననాడే అటువంటి వైరాగ్యం కలిగింది మన మలయాళ స్వాముల వారికి. అందుకని ఒక పక్క వైరాగ్యము, రెండవ పక్క అభ్యాసము, దీని రెండింటికి తోడుగా మితమైన ఆహారం ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే ఉంటామో సాధన అమోఘంగా జరుగుతుంది. నేను ఇది అంతా కూడా పరమాత్మమయం అనేటువంటి హై లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా వారు ఇక తనలో తాను హాయిగా ఆనందంగా తృప్తిగా ఉంటారన్నమాట. ఈ విధంగా మరొక శ్లోకంలో 32వ శ్లోకంలో అసలైనటువంటి విషయాన్ని, ఇంకా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర శ్రమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ప్రపంచంలో అనేక మంది మహాత్ములు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, యోగులు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ వారందరిలోకి నాకు ఎవరంటే ప్రియము అని అంటే భగవంతుడు చెప్తున్నాడు, ఇతరుల యొక్క సుఖాన్ని దుఃఖాన్ని ఇతరులు తనదిగా భావించుకుంటాడు, ఇతరులు సుఖపడుతుంటే తాను సుఖంగా ఉండట్టుగా సంతోషముంటాడు, ఇతర ప్రాణులు ఎవరైనా బాధపడుతుంటే అయ్యో అని తనకే బాధ కలిగినట్లుగా భావించుకుంటూ ఉంటాడు. ఇది వాచ్యార్థం మీద వచ్చేటువంటి అర్థం అన్నమాట. లక్ష్యార్థంలో ఏమిటి అంటే ముఖ్యమైన అర్థం ఏమిటి, అందరి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే అందరూ ఒకే ఒక పరమాత్మ, తాను పూర్ణమైన పరమాత్మే, అందరూ పూర్ణమైన పరమాత్మే. కనుక అందరినీ పూర్ణమైన పరమాత్మగా చూసుకుంటాడు, తననే పూర్ణమైన పరమాత్మగా చూసుకుంటాడు. ఇట్లా తననే అందరినీ ఎప్పుడైతే పూర్ణమైన ఒకే పరమాత్మగా చూసుకుంటాడో, భావిస్తాడో, దర్శిస్తాడో, ఎవరికి సేవ చేస్తున్నా పూర్ణభావంతోనే చేసుకుంటూ ఉంటాడో, అటువంటి వాడు నాకు ప్రపంచంలో అందరికంటే ప్రియమైనటువంటి వాడు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట.
అందుకనే చక్కగా ఇటువంటి శ్లోకాలని కంఠస్థం చేసుకోవాలి. కంఠస్థం చేసుకొని ఆ తాత్పర్యాన్ని అర్థాన్ని చక్కగా బాగా మనసులో భావించుకోవాలి. చక్కగా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు చక్కగా గురువులకి భగవంతుడికి చరాచర రూపమైన పరమాత్మకి నమస్కారం చేసుకొని ఆ ధ్యాన సమయంలో ఇటువంటి శ్లోకాలను చదువుకొని వాటి యొక్క అర్థాన్ని భావిస్తూ ఉన్నట్లయితే మనసు టకామని ఆగిపోతుంది, కానీ గంట కానీ అలాగే ఉంటుంది అన్నమాట. అందుకని చక్కగా ఇటువంటి శ్లోకాలను కంఠస్థం చేసుకొని దాని అర్థాలను భావించుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలి. అప్పుడు ఎక్కడా హాయిగా ఉంటారు, మరణ అనంతరం అక్కడ హాయిగా ఉంటారు అనే విషయాన్ని భగవంతుడి ఈ నాలుగు శ్లోకాల ద్వారా జ్ఞానామృతాన్ని, దివ్యామృతాన్ని, యోగామృతాన్ని, భక్త్యామృతాన్ని, నిష్కామ కర్మ అమృతాన్ని అన్నిటినీ కలిపి చక్కగా మనకు తెలియజేశారు. ఇటువంటి శ్లోకాలను కంఠస్థం చేసుకోండి, జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకోండి, మీరందరూ జీవన్ముక్తులు కండి. ఓం తత్ సత్ ఓం. ఓం తత్సత్వం. ఈరోజు ప్లవనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ ద్వాదశి. ఈరోజు ఆశ్రమంలో భిక్ష చేసినటువంటి దాతలు కీర్తిశేషులు సూరపనేని జస్విని గారి ఆత్మశాంత్యర్థం, వారి తల్లిదండ్రులు సూరపనేని విజయలక్ష్మి గారు, సూరపనేని శ్రీధర్ గారు విజయవాడ, దోనేపూడి కార్తీక శ్రీమయి జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు దోనేపూడి మణిచందన రామకృష్ణ గారు, వారి తాతగారులు దోనేపూడి పిచ్చేశ్వరరావు గారు, లీలావతి గారు విజయవాడ, శ్రీ చదలవాడ వెంకట సుబ్బయ్య శెట్టి, ధర్మపత్ని రమణమ్మ, కుమారుడు చదలవాడ కృష్ణమూర్తి గారు నాయుడుపేట, కీర్తిశేషులు కోడూరు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని కోడూరు బృందమ్మ గారు, కుమారుడు కోడూరు రామకృష్ణ నరేష్ గారు సిందనూరు కర్ణాటక, కీర్తిశేషులు పిడికిటి వెంకటేశ్వరరావు గారి ఆత్మశాంత్యర్థం దేవకీదేవి, కుమార్తె వాసిరెడ్డి శారద గారు విజయవాడ, కీర్తిశేషులు కాకరాల కుటుంబ సత్యనారాయణ గారి ఆత్మశాంత్యర్థం ధర్మపత్ని అంజనాదేవి, కుమారులు కాకరాల నాగేంద్రబాబు, కాకరాల రమేష్ బాబు, కాకరాల జ్యోతిబాబు, కాకరాల వేణుబాబు గారు హైదరాబాద్, శ్రీ సద్గురు పరమాత్మ కీర్తిశేషులైన వారికి ఆత్మశాంతిని, తక్కిన వారి వారి బంధువులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలను ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక.